సెల్ ఫోన్ భయ్యా సెల్ ఫోన్
మేడం 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 105 డేస్ అక్కడ ఉన్నారు కదా మేడం అంటే ఒకే చోట అలా ఉండిపోవడం వల్ల ఏమైనా లోన్లీగా ఫీల్ అయ్యారా లోన్లీగా ఫీల్ అయ్యింది చాలా పెద్ద అందరూ కలిసి ఉన్నారు అందరితో బాగా అందరూ నా ఫ్రెండ్స్ కొని కొని మూమెంట్స్ అనిపిస్తుంది నాకు తప్పదు కదా అది ఏమని మనకు తెలుసు సో కొంచెం మోటివేషన్ అది షన్ను మోటివేట్ చేసేవాడు జెస్సీ మోటివేట్ చేసేవాడు నేను ఎప్పుడైతే లో ఉన్నానో మళ్ళీ నేను మళ్ళీ గేమ్ బ్యాక్ వచ్చింది చోట అది అది కూడా ఒక టాస్క్ లాగా పెట్టించారు అందరికీ ఇచ్చేసారు ఓన్లీ నాకు ప్రియాంకకి ఇవ్వలేదు ఇవ్వకుండా హౌస్ మేట్స్ చెప్పండి ఎవరికి అది ఇంపార్టెంట్ అని నాకు చెప్పినప్పుడు నాకే ఇచ్చారు హ్యాపీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు చాలా నేర్చుకున్నాను అక్కడ వెళ్ళి నేర్చుకునే కన్నా నేను వచ్చాక మధ్యలో కార్ లో యూట్యూబ్ లో చేయడానికి ఇంకెక్కువ నేర్చుకున్నాను పేషెన్స్ నేర్చుకున్నాను నాకు పేషెన్స్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ అక్కడ వెళ్ళి పేషెన్స్ నేర్చుకున్నాను నా మీద నాకు కాన్ఫిడెన్స్ కూడా నాకు ఎక్కువ చాలా తక్కువ ఉంటే నాకు అసలు ఏంటంటే కాన్ఫిడెన్స్ పక్కన ఉన్న వాళ్ళు అరే భలే చేస్తే సూపర్ అని అనుకుంటా కానీ నన్ను ఎప్పుడు నేను అలా అనుకోలేదు చిన్నప్పటి నుంచి సో అక్కడ వెళ్ళాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను అలాగే ఇంత పని చేసే ముందు మనం ఏది ఆలోచించి చేయము చేసిన తర్వాత ఆలోచిస్తాము అది వాటికి మీ అందరికీ అర్థం చెప్తాను బట్ ఇప్పుడు బయటకు వచ్చాక ఏ పని చేసి ఆలోచించి చెయ్యాలి అనేది నేర్చుకున్నాను అబౌట్ రవి నాకు చాలా మంచి అన్నయ్య దొరికాడు ఇంకొక రోజులో తను ఉన్నప్పుడు అంటే ఉంటేది ఆ ర్యాపో మా ఇద్దరి మధ్య బట్ అది ఎందుకో అంటే తను చాలా తెలివైన వాడు వెరీ స్మార్ట్ అని ఎక్కువ మేము అనుకోవడం వల్ల తనతో అలా ఇంకేం ఆడాల్సి వచ్చింది కానీ బట్ తను వెళ్ళిపోయాక మాత్రం చాలా మిస్ అయ్యాను మేము తను ఉన్నప్పుడు కన్నా వెళ్ళిపోయిన తర్వాత అంటే రవి మన ఎప్పుడు అలా చేయలేదు మనమే ఎక్కువ అనుకున్నాము మనమే తను ఇలా ఆడతాడు అలా ఆడతాడు దూరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం మన అయిపోతా అని మేమే ఎక్కువ ఆలోచించేసాము బట్ తను ఎప్పుడు మమ్మల్ని అలా మంచిగా ట్రీట్ చేశాడు అని నిజంగా చిట్టు చెల్లెలాగా ట్రీట్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అలాగే జనాలు కూడా